అని ఇంటి రుచులకు స్వాగతం. ఈరోజు మనం బ్యాంబూ రైస్ పాయసం ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దీనికి కావాల్సినవి బ్యాంబూ రైస్ ఒక కప్పు, బెల్లం ఒక కప్పు, నేతిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పౌడర్, కొబ్బరి పాలు. బ్యాంబూ రైస్ని ఒక 4 గంటల సేపు నానబెట్టి ఇలా ఉంచుకోవాలి. ఇప్పుడు దీన్ని నీళ్లు వడకట్టేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని మనం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని ఇప్పుడు మనం 1 గ్లాస్ బియ్యం తీసుకుంటే 1 గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం ఉండదు. ఇలా బియ్యం వేసుకున్నాం కదా, ఇప్పుడు 2 మూత పెట్టుకుని 2 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతూ ఉండగా మనం బెల్లం కరిగించుకుందాం. ఇప్పుడు సాస్ పాన్ తీసుకుని దాంట్లో బెల్లం వేసుకుందాం. ఇప్పుడు తగినంత నీళ్ళు పోసుకోవాలి. ఇది చక్కగా పాకంలాగా కరిగిపోవాలన్నమాట, బాగా కరిగిపోవాలి. బెల్లం అంతా కరిగేంత వరకు ఉడికించుకుందాం. బెల్లం కరిగిపోయింది, ఇలా కరిగిపోతే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని వడగట్టుకుందాం. ఇలా వడగట్టుకుని పక్కన పెట్టుకోవాలి. 2 విజిల్స్ వచ్చేసింది, మూత కూడా తీస్తాను. చక్కగా ఉడికింది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వడకట్టి పెట్టుకున్న బెల్లం నీళ్ళు పోసుకుందాం. 10 నిమిషాలు ఈ బెల్లం నీళ్ళలో ఉడికించుకోవాలి. మళ్ళీ ఇలాచీ పొడి కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. ఇలా చక్కగా దగ్గరగా ఉడికిన తర్వాత కొబ్బరి పాలు పోసుకుందాం. దీన్ని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. మళ్ళీ పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న బాదం అన్నీ వేసేసుకుందాం. ఎంత టేస్టీ అయిన ఏమి అయినా బ్యాంబూ రైస్ పాయసం రెడీ అయిపోయింది. ఇది తమిళనాడులో చాలా ఫేమస్.